हाई फ्रेंड्स नेन सिरीशानी वेलकम बैक टू सिरीस मेडी किचन नैन वैट क्लॉथ्स पैन उड़े मरकल ने तोगा चूप्चना ट्रिक तो कलर मारे वैट क्लॉथ्स तिरी मल्ल वैटू नैन चूप्चा और शर्ट तस्कना मन वैट क्लॉथ रेग्युर् वड़गा कलर मारपोटाई षर्ट अला मारपोई चाल मरकल उ चूँगी वाश्सा वैट रावर्टा चूदा ఫస్ట్ దీని కోసం ఒక పెద్ద గిన్నెలో నీళ్లు వేడి చేసుకోండి ఆ నీళ్ళని ఒక ప్లాస్టిక్ బకెట్ లో గాని ఇటువంటి ట్రే లో గాని పోసుకోండి బకెట్ లో పోస్తే మీకు సరిగా కనిపించదని ఇలా వెడల్పు ట్రే లో పోసి చూపిస్తున్నాను మీరు ప్లాస్టిక్ బకెట్ లో అయినా చేసుకోవచ్చు దానిలో 2 టీ స్పూన్ల కాస్టిక్ సోడా తీసుకున్నానండి ఇది బట్టలు వాష్ చేయడానికి యూస్ చేస్తారు ఇది వేడి నీళ్ళలో వేసుకోండి వేడి నీళ్ళ వేగానే బబుల్స్ వస్తున్నాయి చూడండి ఒక టీ స్పూన్ మీరు జనరల్ గా యూస్ చేసే డిటర్జెంట్ అంటే వాషింగ్ పౌడర్ ఉంటుంది కదా అది వేసుకోండి వేడి నీళ్ళల్లో కాస్టిక్ సోడా వేస్తే యాక్టివేట్ అయ్యి ఎక్కువ వేడి అవుతుందండి మన వేడి నీళ్ళల్లో చేయి పెడితే కాలుతుంది కదా అదే విధంగా దీంట్లో చేయి పెట్టినా చేయి కాలుతుంది కళ్ళకి టచ్ చేద్దండి ఐ ఇరిటేషన్ వస్తుంది అందుకని చేతితో తాకకుండా ఇలా టాంగ్స్ తో గాని మనం చపాతీలు తీసుకోవడానికి యూస్ చేస్తాం చూడండి టాంగ్స్ దీంతో గాని గరిటెలతో గాని వడలు తీసుకొని కమ్మ ఉంటుంది కదా వాటిల్తో మిక్స్ చేసుకోండి చేతిని మాత్రం ఈ లిక్విడ్లో టచ్ కాకుండా చూసుకోండి పిల్లల్ని అసలు దగ్గరికి రానివ్వకండి ఎందుకంటే పొరపాటున చేతులు పెట్టేస్తారు ఈ కాస్టిక్ సోడాని చాలా వాటికి యూస్ చేయొచ్చండి ఈ కాస్టిక్ సోడాని వచ్చేసి డ్రైన్ పైప్స్ బ్లాక్ అయిపోతాయి కదా వాటిల్ని పోగొడుతుందన్నమాట ఎటువంటి ముండు మరకలనైనా పోగొట్టేస్తుంది బేకింగ్ సోడాకి కాస్టిక్ సోడాకి డిఫరెన్స్ ఏంటంటే బేకింగ్ సోడా మనం వంటల్లో యూస్ చేస్తామండి కాస్టిక్ సోడా వచ్చేసి బట్టలు వాష్ చేయడానికి యూస్ చేస్తామన్నమాట ఇలా మిక్స్ చేసిన తర్వాత ఈ షర్ట్ ని ఇందులో పెట్టుకోండి టాంగ్ సహాయంతోనే పెట్టుకోండి ఇలా పెట్టుకొని కలుపుతూ ఉంటే వాటర్ కలర్ చేంజ్ అవుతుంది చూడండి షర్ట్ లో ఉన్న మురికంతా వాటర్ లో దిగుతుందన్నమాట ఈ విధంగా పైకి కిందకి నిదానంగా రెండు సార్లు తిప్పి అలానే ఒక గంట ఉంచేసేయండి మధ్య మధ్యలో వచ్చి ఈ షర్ట్ ని పైకి కిందకి చేయండి అన్ని సైడ్ లో చేసి ఈ లిక్విడ్ బాగా టచ్ అవుతుందన్నమాట ఒక గంట తర్వాత చూస్తే షర్ట్ కలర్ బాగా మారిన చూడండి దాంట్లో ఉన్న మురికంతా వాటర్లో దిగింది ఈ కాస్టిక్ సోడాని మేము లోకల్ శానిటరీ షాప్ లంటే ఫినైల్ అమ్ముతారు చూడండి అటువంటి షాప్ లో కొన్నామండి పెయింట్ అమ్మే షాప్స్ లో కూడా దొరుకుతుంది ఇప్పుడు ఈ షర్ట్ ని తీసి పక్కన వాటర్లో పెట్టి ఇలా పైకి కిందకి చేస్తే మురికంతా వాటర్లో దిగిపోతుందన్నమాట చేత మాత్రం చేద్దండి ఇలా రెండు మూడు సార్లు వాటర్ మార్చి దానిలో ఉండే పౌడర్ అంతా పోయేంత వరకు టాంగ్స్ తో కలుపుతూ ఉండండి దాంట్లో ఫుల్ గా కాస్టిక్ సోడా పౌడర్ అంతా పోయిన తర్వాత లైట్ గా జిడ్డుగా ఉంటుందండి అప్పుడు చేతి రబ్ చేస్తే అది కూడా పోతుందన్నమాట ఇంకా డిటర్జెంట్ వేయక్కర్లేదు ఈ పద్ధతిలో వైట్ కలర్ లో ఉన్నవ మాత్రం వాష్ చేసుకోవాలండి కలర్ బట్టలు దీంతో వాష్ చేయకూడదు ఇప్పుడు ఈ మిగిలిన వాటర్ లో మన దగ్గర బాగా కలర్ తగ్గిన బన్నీన్లు గాని కర్చీఫ్లు గాని ఏమైనా ఉన్నాయి అనుకోండి వాటిని కూడా వాష్ చేసుకోవచ్చు వీటిల్ని టాంగ్ సహాయంతోనే వేసుకోండి ఒక గంట పాటు అలానే ఉంచేసేయండి షర్ట్ వచ్చేసి తర్వాత చూస్తే చూడండి వాష్ చేసిన తర్వాత బాగా కలర్ వచ్చింది ఇప్పుడు తీసి ఆరబెట్టుకోండి ఒకటి రెండు గంటల పాటు ఈ బన్నీన్లు వాటిని ఉంచి వీటిల్ని వేరే వాటర్తో రెండు మూడు సార్లు ఇలా గరిట సహాయంతోనే వాష్ చేసి తర్వాత చేతులతో రబ్ చేసుకుంటే చూడండి బాగా తెల్లగా వచ్చాయి షర్ట్ కూడా ఆరిన తర్వాత చూస్తే దానిలో ఉండే మురికంతా పోయి బాగా తెల్లగా వచ్చింది నార్మల్ సర్ఫ్తో ఎన్నిసార్లు వాష్ చేసినా పోలేదండి కానీ కాస్టిక్ సోడాతో ఒక్కసారి వాష్ చేస్తే చాలు మంచి కలర్ వచ్చింది మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే చేతులతో తాకకూడదు జాగ్రత్తగా చేసుకోండి పిల్లల దగ్గరికి రానివ్వకండి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం సిరీస్ మెడికిచన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్